పశువులకు సైతం జీవరాశులకు త్రాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే మరోపక్క చేపల పెంపకందారులు చెరువులో ఉన్న నీళ్లు ఆయిల్ ఇంజన్లు పెట్టి వృధా చేస్తున్నారని అటువంటి వారిని సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని కడప జిల్లా బి కోడూరు మండలం మునెల్లి గ్రామ సర్పంచ్ గురయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా పోరుమామిల్ల మండలం కాలువకట్ట గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తి చేపల పెంపకానికి సంబంధించిన సొసైటీ ద్వారా కడప జిల్లా బి కోడూరు మండలంలోని అంబర్పేట గ్రామానికి సంబంధించిన చెరువులో చేపలు విడిచారని ఆయన ఆరోపించారు. ఆ చేపలను విక్రయించేందుకు చెరువులో ఉన్న నీటిని ఆయిల్ ఇంజన్లు పెట్టి బయటకు కొట్టి వృధా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేవలం చేపలను బయటకు తీసి విక్రయించేందుకు కోసం ఇరిగేషన్ అధికారులు చేపల పెంపకందారులు కుమ్మక్కై ఆయిల్ ఇంజన్లు పెట్టి బయటకు కొట్టి వృధా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నీటిని వృధా చేయడంతో పశువులకు సైతం జీవరాశులకు తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందని ఆయన అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు మత్స్యకారులకు సంబంధించిన సొసైటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నేను మునిల్లి గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ చూస్తే మునిల్లి పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులో సొసైటీ వాళ్ళు చేపలు ఇడుచుకొని వాళ్ళు మమ్మల్ని నడకుండా ఇవి ఈ బోర్ల ద్వారా నీళ్లు గ్రౌండ్ లెవెల్లో వాటర్ను పక్కకు మళ్లించడం ద్వారా ఈ పశువులకు నీళ్లు తాగడం అనేది చాలా తక్కువైపోతుంది. అలాగే గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏరే దారికి మళ్లించడం వలన బోర్లలో కూడా నీళ్లు తక్కువయ్యే అవకాశం, నీళ్లు తాగని కూడా తక్కువయ్యే పరిస్థితి ఉంది. కావున అధికారులు వెంటనే వచ్చి ఈ సమస్యని సాల్వ్ చేయాలని మనవి చేస్తున్నాను. సొసైటీ ఎవరు వాళ్ళు సొసైటీ వాళ్ళు సొసైటీ సొసైటీ వాళ్ళు ఎవరో కలవకట్టే అంట అతను వచ్చి మమ్మల్ని అడగకుండా రామయ్య అతను వచ్చి అడగకుండా మళ్ళా ఈ విధంగా ఇలా చేస్తాను, ఇలా చేయడం వల్ల చాలా సమస్యలకు దారితీస్తుంది కాబట్టి వీళ్ళని తొందరగా వచ్చి దీన్ని ఆపవలసిందిగా అధికారులను కోరుచున్నాను.